వీడియో తీసిన వీడియో తీసినాక పంపి ఇప్పుడు ఆయనకే ఈ లగనకు గరమే కాయ ఆనే వాళ్ళని రాతారా అరే భయ్యా అందరు రామానది రోజు తీసుకుంటారు ఇవ్వలేరా గుంపులు గుంపులు ఉండకండి సిటీ కేబుల్ ఏ లేదు బాబు డిస్టర్బ్ ఏంటో కర్రా బర్త్డే నివేదిక చదవాలి మనవి ఈ బెంజమిన్ గారు లైన్ ఉన్నారు కదండి పక్షాన విశ్వాసులందరికీ కూడా యేసుక్రీస్తు పుణ్యనామమున పునరుద్ధాన శుభములు అందిస్తా వచ్చినాను. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యొక్క ఈస్టర్ పండుగ సందర్భంగా ఆయా సంఘాలలో జరుగుతున్న యొక్క పరీక్షలు బట్టి ప్రభునామం స్తుతిస్తా ఉన్నాం. లాక్డౌన్ అమలవుతున్నప్పటికీ మరి మనకున్న టెక్నాలజీ ఫెసిలిటీస్ వాడుకొని జూమ్ యాప్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, వాట్సాప్ ద్వారా, యూట్యూబ్ ద్వారా జరుగుతున్న పరీక్షలు బట్టి ప్రభునామం స్తుతిస్తా ఉన్నాం. కోడింక కూయక ముందే పొద్దింక పొడవక ముందే కోడింక కూయక ముందే పొద్దింక పొడవక ముందే పల్లే పట్నం నిదురాలేవక ముందే పల్లే పట్నం నిదురాలేవక ముందే లేచెనే లేచెనే యేసురాజు మృత్యుంజయుడై లేచెనే యేసురాజు లేచెనే లేచెనే యేసురాజు మృత్యుంజయుడై లేచెనే యేసురాజు హొయ్యారే హొయ్యరే హొయ్యా హొయ్యారే హొయ్యరే హొయ్యా హొయ్యారే 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 కళ్ళు మూసుకోండి, తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ జయ శ్రీనివాసరావు గారు, వెంకటేష్ గారు, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, గొప్ప నాయన, దయగల యేసయ్య, మీకు వందనాలు, స్తుతి, స్తోత్రం చెల్లిస్తున్నాం. మీ అపరమైన ప్రేమ కనికరాన్ని బట్టి మా జీవితాలలో మరొక నూతన సంవత్సరాన్ని, నూతన పరిశుద్ధాన్ని వారిని అనుగ్రహించినాం. ప్రభా, యొక్క ప్రపంచం అంతా కూడా మీరు లేచిన యొక్క శుభ సందర్భాన్ని పురస్కరించుకొని ఈస్టర్ పండుగను ఆరాధిస్తుంటుండగా నాయన యొక్క మీకు పునరుద్ధాన శుభములు, పునరుద్ధాన శక్తి, ప్రభావాన్ని మేము సంపూర్ణంగా అనుభవించుకోవడానికి, మా జీవితాలకు అనుభవించుకోవడానికి కృప దయచమని ప్రార్థన చేస్తున్నాం. మీ పునరుద్ధాన శక్తి ద్వారా మేము ఇంకా గొప్ప కార్యాలు చేయడానికి మనల్ని వాడుకోమని ప్రార్థన. ప్రత్యేకంగా మా ప్రియులు కొంతమందికి ఈ సంవత్సరంలో మరొక నూతన జన్మదినాన్ని, దయాకిరీటాన్ని అనుగ్రహించినందుకు నీకు వందనాలు. మరి కే ఆండ్రూస్ గారి కొరకు ప్రార్థన చేస్తుంటున్నాం, కళ్యాణ్ గారి కొరకును, రవిబాబు గారి కొరకును, మరి శ్రీనివాసరావు గారి కొరకు, వెంకటేష్ గారి కొరకు ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రభా, కనికరించి దీవించండి, మరొక నూతన సంవత్సరాన్ని పొడిగింపజేసినావు.
ప్రభు యొక్క భయంకరమైన పరిస్థితుల్లో ఏ వ్యాధి ఏ తెగులు మా గుడారాలను సంపించకుండా మీ కంచె తోడుగా ఉంచమని ప్రార్థన. ప్రపంచమంతా కూడా చాలా భయంకరంగా ఉంటున్నది దినాలలో ప్రభు, మా దేశానికైతే మీరు కృప చూపిస్తున్నందుకు నీకు వందనాలు. వ్యాధి ఎక్కువగా ప్రబలకుండా చేస్తున్నందుకు నీకు వందనాలు. వైరస్ నిర్మూలన చేస్తున్నందుకు నీకు వందనాలు. ఇటలీ, అమెరికా, ఫ్రాన్స్, చైనా, ఇతర దేశాల కొరకు ప్రార్థన చేస్తుంటున్నాం. కనికరించి కాపాడండి. మీ యొక్క కృపగల హస్తాన్ని, మీ కనికరాన్ని వారి దేశాలపై ఉంచమని ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రభు, తిరిగి 15 దినములు మా రాష్ట్రంలో లాక్డౌన్లో ఉంటుండగానే మేమందరం కూడా ప్రభు మరి సోషల్ డిస్టెన్సింగ్ పాటించిన ఆయన, మరి గవర్నమెంట్ వారి ఇచ్చిన హెచ్చరికలను పాటిస్తూ ఆ వ్యాధి నిర్మూలన కొరకు, వైరస్ నిర్మూలన కొరకు పాటుపడే యోగ్యత మాకు అనుగ్రహించమని ప్రభు, మరి ప్రత్యేకంగా ఈ బిడ్డలకు నిండు 100 ఏళ్ళు ఆయుష్ను అనుగ్రహించండి. సదా మీ దీవెనల చేత వారిని నింపండి. నా వలన నీకు దీర్ఘాయు కలుగును. నీవు జీవించే సంవత్సరములు అధిక మగ్నాన్ని వాగ్దానం చేత బిడ్డను కనికరించి కాపాడమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఉంచండి. యేసుక్రీస్తు నామమున ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న ఇక ఈస్టర్ శుభ సందర్భంగా సియోను ఎంపి సంఘం, షాద్నగర్ సంఘ కాపరిగా, సంఘ కౌన్సిల్ పక్షాన మీకు అందరికి కూడా ఈస్టర్ శుభాకాంక్షలు అందిస్తూ ఉంటున్నాను. మరి మనకందరికి బాగా తెలుసు, గత 2 నెలల నుంచి కూడా, 1 నెల ఎక్కువ దినాల నుంచి కూడా ఈ కరోనా వైరస్ మహమ్మారిని బట్టి లాక్డౌన్ జరుగుతున్న సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా కూడా అనేకమైన చర్చిలలో ఆరాధనలు జరగడం లేదు. ప్రతి ఒక్కరు కూడా ఇంటి దగ్గరనే సోషల్ డిస్టెన్స్ను పాటిస్తూ ఒక్కొక్కరే ప్రార్థనలు గడుపుతూ ఉంటున్నారు. అలాంటి సందర్భాలలో ఆదివారం రోజు మరి కేవలం సంఘ కాపరిగా నేను కూడా చర్చిలో ఒక్కడే ఉండి ఆన్లైన్ ద్వారా జూమ్ యాప్ ద్వారా మేము ఆరాధనను అందిస్తూ ఉంటున్నాం. కాబట్టి కరోనా వైరస్ కొరకు క్రైస్తవ సమూహంగా మా బాధ్యత, మా భారము, దేవుడు మాపై ఉంచిన బాధ్యతను బట్టి మేము రేయింబగలు ప్రార్థన చేస్తూ ఉన్నాం. చాలా దినముల నుంచి కూడా 24 అవర్స్ చైన్ ప్రేయర్ సంఘం పక్షాన మేము జరిగిస్తూ ఉంటున్నాం. దేవుడు నమ్మకమైన వాడు, మరి మనుషుల పాపములను ఒప్పుకున్నప్పుడు ఆయన తప్పక ఈ యొక్క మహమ్మారి తెగులు నుంచి ప్రపంచాన్ని సంరక్షిస్తాడని మా నమ్మకం. కాబట్టి మిగతా అన్ని విశ్వాసులు, అన్ని మతాల వారిని కూడా అందరు కూడా మీరు మీ వ్యక్తిగతంగా ప్రార్థిస్తూ ఉన్నందుకే మాకు ప్రత్యేకంగా సంతోషం. మీకు వందనాలు తెలుస్తూ ఉంటున్నాను. కాబట్టి దయచేసి మీరు ఇంటి దగ్గరనే, చంద్రశేఖరరావు గారు కూడా ఈరోజు నుంచి తిరిగి 30 ఏప్రిల్ కూడా లాక్డౌన్ పొడిగించడం జరిగింది. ఇదంతా ప్రజల శ్రేయస్సు కొరకు. మరి పత్రికా సమూహంగా కూడా చాలా ప్రయాసపడతా ఉన్నారు. పత్రికా విలేకరులు కానీ, జర్నలిస్టులు కానీ, డాక్టర్లు కానీ, నర్సెస్ కానీ, మున్సిపాలిటీ సిబ్బంది కానీ, పోలీసు యంత్రాంగం కానీ, మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మేము దేవుడు మీకు చల్లగా చూడాలని, దేవుడు మీకు మంచి ఆయుష్నివ్వాలని, త్వరగా ఈ కరోనా వైరస్ నుంచి ఈ ప్రపంచాన్ని, దేశాన్ని కాపాడాలని మా విజ్ఞప్తి. మేము దేవునికి ఎల్లవేళలా ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. దేవుడు మిమ్మల్ని అందరికీ కూడా దీవించును గాక. మరొకసారి సియోను ఎంబీ సంఘ పక్షాన మీకందరికీ యేసుక్రీస్తు పునరుద్ధాన శుభములు అందిస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్.